നമസ്കാരം. అందరికీ నమస్కారం. ఏదో సిబిఎన్ రిలీజ్ అయిపోయాడు, ఇంకా ఇంకేంటి బయటకు వచ్చేసాడు కాబట్టి గెలుపు మాదే అన్నట్టుగా టీడీపీ వర్గాలు కావచ్చు, అలాగే టీడీపీని సపోర్ట్ చేసుకునే కొన్ని న్యూస్ ఛానల్స్ కావచ్చు ఏదో పండగ సెలబ్రేషన్ లాగా చేస్తున్నారు. వాడు రిలీజ్ అయింది ఓన్లీ వాడి ఆరోగ్య కారణాల రీత్యా, వాడు తప్పు చేయలేదు అని చెప్పి ఏ ఒక్కరూ అంటే పోలీసులు కానీ లేకపోతే ఐటీ కానీ లేకపోతే రేపొద్దున ఈడీ రంగంలోకి దిగుతుంది, ఈడీకి కానీ లేకపోతే కోర్టు కానీ ఎవరూ కూడా వీడు నిర్దోషి అని చెప్పేసి ఎవరు అనలేదు. వీడికి కేవలం అనారోగ్య రీత్యా వీడి కళ్ళు గుడ్డొస్తున్నాయి కాబట్టి వీడి కళ్ళల్లో శుక్లాలు వేసినాయంట. ఎందుకంటే పాపిస్తున్నా కూడా నీ కళ్ళు పోను, నీ కళ్ళు కాకులు ఎత్తికెళ్ళా లేకపోతే వచ్చే జన్మలో గుడ్డోడవై పుడతావు, కళ్ళు పోతాయి నా కొడక అని చెప్పేసి తిట్టుకుంటాం కదా మనం ఏ పాపిస్టు ఏదైనా. ఫస్ట్ వచ్చే శాపం ఎవరికైనా ఏంటంటే నన్ను ఇంత ఏడిపించావు కదరా నీ కళ్ళు పోతాయి చూడు అని చెప్పేసి అంటాం. మరి ఎంత పాపిస్టు నా కొడుకు కాకపోతే ఈ పాపిస్టు నా కొడుక్కి ఒంటి నిండా జబ్బులు, బీపీ, వీడికి చిన్నప్పటి నుంచే గుండెలో బొక్క, ఈ బొక్క నా కొడుకుకి గుండెల్లో బొక్క, వీడికి చిన్నప్పటి నుంచే హార్ట్ ప్రాబ్లం అంట. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒంటి నిండా, షుగరు, కళ్ళు కళ్ళు సరిగ్గా కనబడవు, కళ్ళల్లో ప్రాబ్లమ్స్, స్కిన్కు ప్రాబ్లము, ఒంట్లో షుగరు, గుండెల్లో బొక్క, మరి వీడి కిడ్నీలు ఎలా ఉన్నాయో, లేకపోతే అసలు అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం వీడికి బ్రెయిన్లో ఉంది. అందరి డబ్బులు దొబ్బేయాలి, అందరినీ బెంగేసేసి మనం అవన్నీ మొత్తం అకౌంట్లో వేసేసుకుని మొత్తం నా పప్పుగాడికి వేసుకుని మూట వేసుకుని వెళ్ళిపోవాలి. ఈ భువని భువనేశ్వరి ఉంది కదా, ఈమె తీసుకుని పలాయనం చిత్తగించాలి, ఏ సింగపూర్కో పోవాలి అని చెప్పేసి మొత్తం మీద సింగపూర్లో ఆస్తులు కొన్నాడు, దుబాయ్లో ఆస్తులు కొన్నాడు, యూకేలో కొన్నాడు, యుఎస్లో కొన్నాడు, అన్ని నామినీల పేరు మీద. ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. ఇంత డబ్బు తినేశాడు కాబట్టి, ఇన్ని స్కాములు చేశాడు కాబట్టి ఒంటి నుండా రోగాల పుట్ట, ఒక చెక్కకి చెద పురుగులు పట్టినట్టు ఈ చెత్తనా కొడుకుకి ఒంటిలో ఈ ఈ బాడీ పార్ట్కి వీడికి రోగం లేదు అని చెప్పాడు మనం. ఎంత డబ్బు ఉంటే ఏంది, ఒంటి నిండా రోగాలు. చీ, ఇలాంటి చెత్తనా కొడుకు ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఏమని చెప్తాడు ప్రెస్ మీట్లు, చాలా థ్యాంక్స్ మీరందరూ నాకు సపోర్ట్గా చేశారు, అన్ని పార్టీలు అంట వీడికి వచ్చి సంఘీభావం తెలిపినాయంట, అందరూ రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేసేశారంట, వీడు నిజంగానే కళ్ళల్లో ప్రాబ్లం ఉందంటే నిజంగానే ఏదో అనుకున్నా కానీ నేను వీడికి నిజంగానే కళ్ళు బెంగినాయి. ఎవరు ఒక్కళ్ళన్నా వచ్చి బయటకు వచ్చి ఏమైనా చేశారా, అల్లర్లు చేశారా, ఎవరైనా వచ్చి సంఘీభావం చెప్పారా? ఒక్క పీకే గాడు మాత్రమే బురద పొంది దొల్లినట్టు దొల్లారు తప్ప, దొల్లాడు తప్ప ఏ ఒక్కళ్ళు బయటకు వచ్చి సిబిఎన్ సిబిఎన్ చెప్పి, అసలు ఒక చిన్న ఇదేంటి, హైదరాబాద్ లోనో ఎక్కడో పెట్టుకుని చచ్చారు 50 సంవత్సరాల ఏమో. అసలు విషయం ఏంటంటే వీడు జైలుకి వెళ్ళి 50 రోజులు ఉన్న సందర్భంగా నిన్నగాక మొన్న హైదరాబాద్ లో డాన్సులు, ఆ జడ్జినగడ 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 అని. అసలు మీరు సిబిఎన్ గురించి ఒక ఏదో తగలబెట్టాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరికీ కలిపి ఏదో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు, స్టార్ట్ చేసింది ఎన్ని సంవత్సరాలు 5 వచ్చిందంట. అసలు మొత్తం వీడే క్రెడిట్ దొబ్బేయాలి. ఎంత పబ్లిసిటీ పిచ్ అంటే ఈ రోజుకి 50 రోజుల తర్వాత బయటకు వచ్చి కూడా ఇప్పుడు కూడా పబ్లిసిటీనే వాడికి. వాడు ఎందుకు బయటకు వచ్చాడు, కళ్ళల్లో ప్రాబ్లం ఉందిరా నీకు, ఆపరేషన్ చేయించుకుని మర్యాదగా నువ్వు మళ్ళీ నవంబర్ 28వ తారీఖు వచ్చి లొంగిపో. ఏం చెప్పారు, నవంబర్ 28వ తారీఖు వచ్చి లొంగిపో, నీకు 1 నెల టైం ఇస్తున్నాము, పిచ్చి పిచ్చి ఆశాలు వేసే ఉంటే పడతాయని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చి వాడిని బయటికి పంపిస్తే ఆడి పబ్లిసిటీ పిచ్చా
మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టుకుని నా కోసం ఇంతమంది సంగీభం, ఒక్కడు నిరాహార దీక్ష చేయల, ఒక్కడు వచ్చి సభ పెట్టుకోవాల, ఒక్కడు వచ్చి అల్లర్లు చేయల, ఒక్కరు వచ్చి బంధుకు పిలుపునివ్వల, అసలు 10 మంది కూర్చోవాల. కూర్చుంటే కూర్చుంటే అదో హైదరాబాద్ మెట్రో రైల్లో 10 మంది కూర్చున్నారు. మొన్న ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకుని అందరూ నవ్వులు, రఘురామకృష్ణ రాజు గారి నవ్వు, వాళ్ళ వాళ్ళ చుట్టాల బాలకృష్ణ వాళ్ళ ఆవిడ నవ్వు, వాళ్ళ పిల్లల నవ్వు, అందరూ నవ్వుకుంటున్నారు. అది పెట్టుకుని ఎందుకు పెట్టుకున్నారు అంటే 50 రోజులు అయినందుకు ఎంజాయ్ చేసుకుంటూ పెట్టుకున్నారన్నమాట పార్టీ. అయితే వీడి దరిద్రం ఏంటంటే వీడు బయటకు వచ్చేస్తే ఈ 0.5 కానీ ఈ ఏబిఎన్ కానీ ఈ ఈటీవీకి కానీ ఇప్పటి దాకా సింపతి డ్రామాలు ఆడారు. మరి ఇప్పుడు ఏం పెట్టుకుని సింపతి డ్రామాలు ఆడతారబ్బా? ఓ రేపు పొద్దున ఆపరేషన్ చేస్తారు కదా, బెడ్ మీద ఉన్న 4-5 ఫోటోలు తీసి సింపతి డ్రామాలు మొదలు పెడతారు. మీకు సింపతిలేగా కావాలి? మీ బతుకులేందంటే సింపతీలకి ఓటులు రాలతాయి అని చెప్పి జనాలంత పైత్యంగా లేరుగా. మీరు చేసిన మొత్తం పాపాల చిట్టా అంతా జనాలకి బ్రెయిన్ లో ఏమేం స్కాములు చేశారో, ఆ ఫైబర్ గ్రిడ్ అండ్ ఆల్సో ఇదేంటి రాజధాని చుట్టూ రింగ్ రోడ్డు స్కాము, స్కిల్ స్కాము, అలాగే లిక్కర్ స్కాము, అయ్యయ్యో ఇన్ని స్కాములు చేసిన తర్వాత జనాల బ్రెయిన్లో చంద్రబాబు గారు పక్కా స్కామ్ గాడు, వీడు వీడికి పక్కాగా ఓట్ అంటూ వెయ్యకూడదు, పీకే గాడిని చాలా దూరంగా పెట్టాలి, వీడికి విశ్వాసం అనేది లేదు అని చెప్పి కాపులు కూడా దూరంగా జరిగిపోయారు. అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను, విజయవాడ కనకదుర్గ అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను. నిన్న కాక మొన్న నాకు అమెరికా నుంచి ఒక కాల్ వచ్చింది. ఎవరో తెలుసా కాల్ చేసింది? నా ఫ్రెండ్. అతను ఏం చెప్తున్నాడు, మీ పీకే గాడు ఏందయ్యా ఎలా చేస్తున్నాడు, అసలు కొంచెం కూడా బుర్రలేదు అని. అంటే నువ్వేం చెప్పక శ్రీ, మా కాపులు అందరం, మేము యుఎస్లో ఉన్నవాళ్ళం, యూకేలో ఉన్నవాళ్ళం, ఫారిన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళందరం వాడంటే పిచ్చ కోపంతో ఉన్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్స్ చేసి చెప్పుకున్నాము. పొరపాటున ఆ సిబిఎన్ గాడి శంక నాకుతున్న ఆ పవన్ కళ్యాణ్కి మాత్రం ఓట్లు వేయొద్దు. అండ్ ఆల్సో సిబిఎన్ గాడు ఇంత దారుణంగా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అరా కొరా చదువుకోలేని ఇల్లిటరేట్స్ని ఏమన్నా మేనేజ్ చేయగలుగుతారేమో, ఏదో బెల్లం లేకపోతే ఒక చీర ఒక పప్పు అవన్నీ ఇచ్చి మీరు ఇల్లిటరేట్స్ని మేనేజ్ చేయగలుగుతారేమో, లిటరేట్స్ని మాత్రం అస్సలు మేనేజ్ చేయలేరు. ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇండియా వాళ్ళందరికీ ఫోన్స్ చేసి మీరు ఎవ్వరు అస్సలు ఈ నా కొడుకు కాపు పేరు చెప్పి కాపు బ్యాడ్జ్ పెట్టుకుని కాపు ట్యాగ్ వేసుకుని మనల్ని నిట్ట నిలువున ముంచేశాడు. ఈ నా కొడుకు వచ్చి రోడ్ల మీద బురద పంది దొల్లినట్టు దొల్లడం ఏంటి? ఆడనెవరినో అరెస్ట్ చేస్తే వీడు ఇండిపెండెంట్గా ఉండి కాపులందరూ నన్ను నమ్మండి, నన్ను నిలబెట్టండి, కాపుల్లో నేను ఒక మంచి లీడర్ని అయితా అని చెప్పేసి అనుంటే ఒక సింపతి వచ్చేది. వీడు సిబిఎన్ గాడు వేసిన పక్కా గేమ్కి పడిపోయాడు. అరే సిబిఎన్ గా నువ్వు వచ్చి ఈ 0.5 గాడుకో, జ్యోతి గాడుకో, లేకపోతే కోతి గాడుకో, ఆనా కొడుకో, ఈనా కొడుకో వచ్చి నువ్వు ఎందుకురా బయటకు వచ్చావు, నువ్వు ఇంకా తప్పు చేసావు, నీ మీద తప్పు ఇంకా ప్రూవ్ చేయడానికి, ఇంకా నీ మీద సాక్ష్యాధారాలు రాబట్టడానికి ఇంకా కోర్టులో నీ మీద వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి, నువ్వు నిందితుడు అని చెప్పి చాలా ఆధారాలు గట్టిగా కోర్టు దగ్గర, సిబిఐ దగ్గర, ఐటీ దగ్గర, నీ దగ్గర నీ గురించి పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి, నువ్వు బయటకు వచ్చి ఏంటి ఏదో సత్య హరిశ్చంద్రుడు లాగా, ఏదో కడిగిన ముచ్చునిలాగా బొచ్చుగాడివి, నీ గురించి మళ్ళీ పబ్లిసిటీలు 4 టీవీ ఛానల్స్ లో ఏదో పెట్టుకుని నువ్వేదో పెద్ద పతివ్రతగాడివి లాగా ఏంట్రా పోజ్ ఏంట్రా, ఆ సెలబ్రేషన్స్ ఏంద్రా, రేపో మాపో పాడి మోసేటప్పుడు ఎలాగ సెలబ్రేట్ చేసుకోవాలి మీరు అందరూ? ముందే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? మొన్నగా నిన్న కాక మొన్న వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, నవ్వుతున్నారు అని చెప్పి నవ్వుతున్నారు. రికార్డింగ్ డ్యాన్సులు, ఓగన్ డ్యాన్సులు పెట్టుకుని ఓ జడ్జినకడి జనారే అని చెప్పేసి బాబుగాడు 50 రోజులు
అందులో ఉన్నందుకు డాన్స్ లేసారు. కొంచెంన్న బుర్ర పనిచేస్తుందా? సింపతీల కోసం ట్రై చేసే వాళ్ళు కనీసం ఎలా ఎలా చేయాలి అనేది కూడా తెలుసావట్లేదు. ఇంకా ఆ బండ్ల గణేష్ గాడు అయితే, రేయ్ నా కొడకా, నువ్వు ఇంత యాక్టింగ్ ఎప్పుడైనా నువ్వు సినిమాల్లో చేసి ఉంటుంటే బ్రహ్మానందం గారిని మించి ఎక్కడికో యాక్టర్ అయిపోయేవాడివిరా, నాలుగు డబ్బులు సంపాదించుకునేవాడివి. నా కొడక నువ్వు నామినీగా ఎవరికో ఏంటిది వాడికి వీడికి డబ్బులు బ్లాక్ మనీ పట్టుకుని నువ్వేదో సినిమాలు తీయడం నా కాదురా నా కొడక. రే బండ్ల గణేష్, ఏం యాక్టింగ్ రా, చింపేశావు, కళ్ళలో ఒక చుక్క నీరు లేదు. బాబు 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 చీకు నా కొడక. ఆ బాగా అలవాటు ఉంది కాబట్టే పీకే గాడిది కొన్ని రోజులు, మొన్నటిదాకా పీకే గాడే దేవుడు అన్నావు, ఇప్పుడు బాబు దేవుడు అంటున్నావు. నీకు ఎవరు మైక్ చేతికిచ్చి ఎవరు నాలుగు డబ్బులు చేతికిస్తే వాడు గురించి ఏడ్స్తున్నట్టు దేవుడు నా దేవుడు అని మాట్లాడుతాడు వీడు బండ్ల గణేష్ గాడు. ఇంకా పోహాసేన వాడైతే, రాజేష్ గాడైతే, వాడి పేరు రాజేసేనా, ఆ వాడైతే ఇంకా చింపేశాడు యాక్టింగ్. అసలు అసలు యూత్ అందరూ నన్ను పెద్ద ఐకాన్ అనుకుంటున్నారు, అసలు నేను ఇస్తే స్పీచ్ దద్దరు వెళ్ళిపోయింది. ఆ స్పీచ్ లో రఘురామకృష్ణరాజు గారికి లాస్ట్ లో మైక్ ఇచ్చారంట. ఆడు చిన్న పిల్లోడ్లాగా గిల్లి గజ్జాలు పెట్టుకున్నా కొడుకునిలాగా ఒక ఇద్దరు కొట్టుకుంటే నా కొడక నాకు బలం లేక గాని వదిలేను గాని లేకపోతే నీ తాట తీసేసేవాడిని అని చిన్నపిల్లోడు పరిగెత్తి పారిపోయి ఎక్కడో దాక్కుని బయటకు వచ్చి పోజు కొట్టినట్టు. అసలు యాక్చువల్లీ నాకు జనాలు లేరు, నాకు అసలు ఇప్పుడు ఇచ్చారేంటి మైక్, ఏంది నాకంటూ గౌరవం లేదు, నాకంటూ బొక్క లేదు, నాకేమి ఇవ్వలేదు, ఏందిది అని చెప్పేసి స్టేజ్ మీదే ఆడి అసహనాన్ని బయటేసేసుకున్నాడు. ఇంకా మూర్తి, మహామూర్తి, నీ మీద ఉన్న కేసులు ఇంకా నువ్వు ఏం చేసావనేది నాకైతే తెలీదు. ఏ రోజు ఆ చంద్రబాబు నాయుడు గాడు ఎంగిల్ చేత్తో ఇలా కొట్టినప్పుడు ఒక మెతుకు నీ దాంట్లో పడిందో నాకైతే తెలియదు, కానీ మూర్తి అబ్బా బ్రాహ్మణుడు అయ్యుండి వాడికి ఎంత 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 సఫర్యలు, వాడంటే ఎంత పిచ్చ, ఎంత పైత్యం. నువ్వు జర్నలిస్ట్ అంటావు, న్యాయాలు మాట్లాడతావు, ఓ అదంటావు ఇదంటావు, జర్నలిస్ట్లో జర్నలిస్టు జర్నలిస్టు అని చెప్పేసి ట్యాగ్ వేసుకుని బయలుదేరతావు. నా కొడక నువ్వు అసలు నిజంగా ఒక బ్రాహ్మణుడు అయితే, నిజంగా బ్రాహ్మణుడు అంటే జ్ఞానం ఉన్న ఒక వ్యక్తి, ఒక పంచిన చేరి నాలుగు డబ్బుల కోసం చిల్లర వార్తలు చెప్పుకుంటావా, నువ్వు అబద్ధాలు చెప్తావా, ఒక బ్రాహ్మణుడవా నువ్వు? అవును నీకు బ్రాహ్మణుడు అని జంజం తీసేసా నువ్వు చెప్పావు ఒకసారి, నేను బ్రాహ్మణుడినే కానీ నేను బ్రాహ్మణుడికి సంబంధించిన ఏ ఆచార వ్యవహారాలు నేను లేను. నాకు ఆచార వ్యవహారాలు, పండగలు, దేవుళ్ళు, పెళ్ళి అంటే ఒక గౌరవం, ఇలాంటి ఏట్ల మీద నాకు ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పేసి చెప్పావు. అంటే నీకు వాటి మీద గౌరవమే కాదు, నీకు మానవత్వం అంటే కూడా లేదు. నీకు నాలుగు డబ్బులు ఉంటే పబ్లిసిటీ కోసం ఏమన్నా దానం ధర్మం చేస్తున్న టాక్టింగ్ అయితే చేస్తావేమో కానీ నీ బతుకు జర్నలిస్ట్గా బతుకు, చేస్తున్న ప్రొఫెషన్కి తినే తిండికి జర్నలిస్ట్ అని పెట్టుకున్న ట్యాగ్కి ఒక విలువ నేర్పించు, ఒక విలువ వచ్చేలాగా చెయ్యి నీ జర్నలిజంతో. ఇంకా అరే బండనా కొడక, అరే గుండెలో స్టంట్లు, నీ బొచ్చు నా కొడక, నీ పెట్టుకున్న బొచ్చు నీది కాదు రఘురామకృష్ణం రాజు, పెట్టుకున్న బొచ్చు నీది కాదు, రాస్తున్న స్క్రిప్ట్ నీది కాదు, ఎవడో రాసిస్తే స్క్రిప్ట్ చదువుతావు, ఎవడో బొచ్చు ఊడిపోయిన బొచ్చు అక్కడ ఇక్కడ ఊడిపోయిన బొచ్చేమో విగ్గు చేయించుకుని ఇక్కడ పెట్టుకుంటావు, నువ్వు ఆ బాలకృష్ణ గాడు ఎవడదో బొచ్చు, బొచ్చు కూడా మీది కాదు, బ్రెయిన్ మీది కాదు, వచ్చి ఓ ఊగుతారు ఏందో స్టేజ్ల మీద. ఎవరికోసం? రేపో మాపో రాలిపోయే ఆ పండు, ముగ్గిపోయిన పండు చంద్రబాబు గారి కోసం. అరే చంద్రబాబుగా నువ్వు అనుకుంటున్నావేమో దేవుణ్ణి నిన్ను వదిలిపెట్టాడు అని, తప్పమ్మా, చాలా పెద్ద తప్పులో కాలు ఇప్పుడు వేసినావమ్మా. నీ రిలీజ్ అనేది రాసి పెట్టుకో ఈ డేటు, ఇక్కడ నుంచి
మొదలైంది గేమ్. అవును, పక్కా గేమ్ ఇప్పుడు ఇప్పుడు మొదలైంది. ఎప్పుడైనా సింహానికి మైదానంలో ఉన్నప్పుడే లేడి చాలా ఇంట్రెస్ట్ గా కనబడుతుంది. అది పరిగెత్తి పట్టుకున్నప్పుడే అసలైన వేట ఆనందంగా ఉంటుంది. ఏంది అదే సింహం సింహం దగ్గరికి చంపేసిన ఒక లేడీని తీసుకొచ్చి అక్కడ పడేస్తే దానికి కిక్ ఉండదు. నేను ఇంతకీ ఏం చెప్పాను అర్థం చేసుకోలేనంత పిచ్చోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అర్థమైనట్టుంది. రెండు అడుగులు వెనక్కేస్తే అది వేట కోసమని అర్థం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది ఈ ఆనందం మీకు శాశ్వతంగా ఉండదు అని నాకు తెలుసు. ఇదంతా తాత్కాలికమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారని నాకు తెలుసు. ఎవరైతే టీడీపీ వాళ్ళు బాణసంచా గాల్చుకుంటూ ఆహా ఊహు అని హాహాకారాలు చేసుకుంటూ ఈ రావణాసురుడి వధ దీపావళి చాలా తొందరలో వస్తోంది. నరకాసురుణ్ణి వధించిన సత్యభామ అలాగే శ్రీకృష్ణుడు ఎలా అయితే మనకి దీపావళిని అందించారో వీడికి కళ్ళు పోతాయో లేకపోతే కళ్ళు ఉంటాయో లేకపోతే ఈ వీడి ఆపరేషన్ తర్వాత వీడు ఆరోగ్యంగా ఉంటాడో లేకపోతే భువనేశ్వరి ఒళ్ళో హరి అంటాడో మనకి తెలియదు కదా వీడికి. ఎందుకంటే మీరే చెప్పుకుంటున్నారు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చెప్తారు, వీడి ఒంటి నిండా రోగాలు, వీడి ఒంటి నిండా రోగాలు. బయటకు వచ్చావు కదరా మీ ఇంట్లో ఒక నెల రోజులు బాగా రెస్ట్ తీసుకుని మొత్తం అన్ని రోగాలు పోగొట్టుకో నా కొడక. అబ్బే ఇదంతా పండగే, అంత సీన్ ఉందారా మీకు, అంత సీన్ ఉందా అని అడుగుతా. అంత ఈజీగా మీకు హ్యాపీనెస్ దొరికేస్తుందా? మీరు ఎంత కష్టపడినా, ఎంత రోడ్లకు అడ్డంగా పవన్ కళ్యాణ్ లాగా దొర్లినా టీడీపీకి కానీ వాళ్ళ కార్యకర్తలకి కానీ లేకపోతే చెంబాగాడికి కానీ ఆడి పెళ్ళానికి కానీ ఆడి కొడుకుకి కానీ ఆడిని నమ్ముకున్న దత్తపుత్రుని నా కొడుకు ఊర పందిన కొడుకు ఆడికి కానీ ఎవ్వరికి 10 నిమిషాలు ఆనందం దొరకదు. చూస్తూ ఉండండి. మొత్తానికి చంద్రబాబుకి బెయిల్ వచ్చింది. ఇన్నాళ్లుగా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ పబ్బం గడిపిన చంద్రబాబు ఇన్నాళ్లకు చట్టానికి చిక్కి జైల్లో అర్ధ శత దినోత్సవం చేసుకున్నారు. 50 రోజులు సక్సెస్ఫుల్ గా, కంగ్రాచ్యులేషన్స్ చంద్రబాబు. నన్నెవడో పట్టుకోలేడు, నన్నెవడో ఏం పీకలేడు, నేను ఎన్ని స్టేలన్నా తెచ్చుకుంటా, ఎన్ని వ్యవస్థలన్నా మేనేజ్ చేసుకుంటా అనుకుంటున్న ఈ చెంబాగాడిని 50 రోజులు జైల్లో వేసిన ప్రభుత్వానికి నా జేజేలు, హ్యాట్స్ ఆఫ్. అండ్ మొన్నటిదాకా మరి వైఎస్ఆర్సీపీ వ్యవస్థలు మేనేజ్ చేస్తోంది, బీజేపీ వైఎస్ఆర్సీపీ అందరూ కలిసి వాంటెడ్లీ లేని పాపాలని నా మూటలో వేసి నేనే పాపం చేశాను అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి గాడికి ఒకే ఒక్క క్వశ్చన్, మరి ఎన్ని వ్యవస్థలు మేనేజ్ చేసి నువ్వు ఈరోజు బయటకు వచ్చావు? ఒకవేళ వ్యవస్థలను మేనేజ్ చేసేవాళ్ళం అయితే ఇప్పటికీ నీ కళ్ళు ఏమైపోయినా పర్వాలేదా, నువ్వు ఈ జైల్లోనే ఉంచొచ్చుగా. నువ్వు చేసావా వ్యవస్థలు మేనేజ్? ఇప్పుడు ఆన్సర్ ఉండదు. అనారోగ్య కారణాలతో షరతులతో కూడిన బెయిల్ ఇప్పుడు దక్కింది. తన కేసులు కొట్టేయాలి అంటూ పలు స్థాయిల్లో కోర్టుల ముందు పెట్టుకున్న అర్జీలు ఫలితాన్ని ఇవ్వలేదు. మరోవైపు అవమాన భారం, ఇంకోవైపు పనికి మాలిన కొడుకు పప్పుతో శిరోభారం. పార్టీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ ప్రధానులను, రాష్ట్రపతులను, శాస్త్రవేత్తలను తయారు చేశామని చెప్పుకుంటూ పబ్బం గడిపిన చంద్రబాబును ఈ అరెస్ట్ తీవ్రంగా కలవరపరిచింది. ఇక ఇలా బయటకు వచ్చే అవకాశం లేదని గ్రహించిన చంద్రబాబు ఏకంగా టక్కుటమార విద్యలు బయట పెట్టారు. కళ్లు బాగా లేవని, చికిత్స అవసరమని కోర్టుల ముందు వాపోయారు. దీంతో ఫోన్లే
కళ్ళు కూడా బాలేకపోతే ఎలా అంటూ కోర్టు సానుభూతి బెయిల్ ఇచ్చింది. ఇందులోనూ బోల్డ్ కండిషన్స్ పెట్టింది. స్కిల్ స్కామ్ లో దాదాపు 374 కోట్లను దోచుకుని ఫైబర్ నెట్ ఇన్నర్ రింగ్ రోడ్ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారిగా ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ ఓన్లీ ఫర్ హిస్ హెల్త్ రీజన్స్. కోర్టు ఒక సానుకూలంగా ఎందుకు ఒక సానుకూల దృక్పథం చూపించింది అంటే, పాపం ఒక మనిషి, వాడికి కళ్ళు ముఖ్యం, నిందితుడు అయినా కూడా, ఉరిశిక్ష వేసినా కూడా వాడికి చివరాఖరికి నీ చివరి కోరిక ఏంటి అని కోర్టు అడుగుతుంది, లేకపోతే పోలీసులు అడుగుతారు. ఎందుకు? ఇట్స్ నాట్ మీన్ దట్ వాడు క్రిమినల్ కాదు, ఇట్స్ నాట్ మీన్ దట్ వాడు క్రైమ్ చేయలేదు అని కాదు. ఇలాంటి పిచ్చి రాతలు, మళ్ళీ పిచ్చి టెలికాస్ట్లు చేసే ఎదవలకి నేను చెప్తున్నాను అనమాట. ఇది ఇన్ని స్కామ్లు చేసి, స్కిల్ స్కామ్ చేసి, ఫైబర్ గ్రిడ్ స్కామ్ చేసి, రింగ్ రోడ్ స్కామ్ చేసి, లిక్కర్ స్కామ్ చేసి, ఇన్ని స్కామ్లు చేసిన నా కొడుకు ఈరోజు నిందితుడుగా ఉండి ఇన్ని కేసులు ఎదుర్కొంటూ కేవలం ఆరోగ్యరీత్యా బయటకు వస్తే, అనారోగ్యరీత్యా బయటకు వస్తే వాడేదో సాధించినట్టు కాదు, అది గుర్తుపెట్టుకోండి. అండర్లైన్ దిస్ వర్డ్. అరెస్ట్ అయిన నెలన్నర రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఆనాటి నుంచి అనారోగ్యం పేరిట యెల్లో మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. చర్మ సమస్యలు ఉన్నాయని, కంటి సమస్య ఉందని, బీపీ, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నాయని, బెయిల్ కోసం, ఇలా పలు అంశాలను విస్తృతంగా యెల్లో మీడియా ప్రచారం చేస్తూ ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తూ వస్తోంది. చంద్రబాబు విషయంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఎన్నడూ లేనిది ఆయనకు ఎయిర్ కండిషనర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎయిర్ కండిషనర్, ఒక క్రిమినల్ నా కొడుకు, వీడు చెత్త నా కొడుకు, వీడంట విఐపి అంట, వీడంట ఎక్స్ సీఎం అంట, వీడు జెడ్ ప్లస్ అంట, వీడు బొంద అంట, వీడు బొచ్చు అంట, వీడు చర్మ రోగాలంట, ఈ పాపి నా కొడుకు ఎయిర్ కండిషనర్ ఏం చేస్తారు ఏర్పాటు చేశారు. అయినా సరే బెయిల్ కోసం ఆయనకు లేని రోగాలను సైతం ఉన్నట్లు చూపించి ఎల్లో మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేసుకున్నారా. ఇప్పుడు ఈ నా కొడుకు కంట ఆపరేషన్ చేయించుకోకుండా పిచ్చి పబ్లిసిటీ కోసం బయటకు వచ్చి చేతులు ఊపాలే, ఇంటి మీద తంతం అని చెప్పేసి చెప్పారనమాట. వీడు బయటకు వచ్చి చేతులు ఊపడం, నా కోసం ఓట్లేయండి, వాళ్ళని సీఎం చేయండి, నేను చెప్పిన వాళ్ళకే ఓట్లేయండి అని పిచ్చ మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి మన కోర్టు అందనమాట. ఈ నేపథ్యంలో ఈయనకు షరతులతో కూడిన 4 వారాల మధ్యంతర బెయిల్ను హైకోర్టు ఇస్తూ విధించిన షరతులు ఏంటంటే, ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు. అబ్బా, మనం ఏమన్నా ఇదేంటి భూతద్దం పెట్టుకుని చూస్తామా శ్రీ, ఈయన కొడుకు బుద్ధిని మనం నమ్మలేము అని చెప్పేసి మీరు అనుకుంటారు. దానికి కూడా ఆలోచించి ఏం చేశారంటే, చంద్రబాబుతో 2 DSPs ఎస్కార్ట్ ఉంచాలి అన్న ప్రభుత్వ అభ్యర్థనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయనున్న న్యాయమూర్తి. ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి ఇల్లు ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంది. అయినా కూడా ఈయన కొడుకు నమ్మలేము, దీనికి ప్రాపర్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే రాజకీయంగా వీడు ఏమాత్రం జనాల మీద కూడా ప్రభావితం చేయకూడదు, సాక్షులను వదిలేసేయండి, వీడు జనాలను కూడా ప్రభావితం చేయకూడదు. అతి తెలివితేటలు వీడికి చాలా బాగా ఎక్కువ, ఎందుకంటే స్టేల్ తెచ్చుకున్న ఎన్నిసార్లు, 21 సార్లు అనుకుంటా, ఐ థింక్ 21 సార్లు స్టే తెచ్చుకున్న ఎదవ నా కొడుకుడు, అంత బుర్ర. వ్యవస్థలను మేనేజ్ చేసి బెయిల్ రానియడం లేదన్నారు. ఓకే, మొత్తం మీద ఎన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి నా కొడుకు కళ్ళల్లో శుక్లం, కళ్ళల్లో గుడ్డు, గాడిద గుడ్డు, గోంగూర పాసు అని చెప్పేసి నా కొడుకు మరి
మరి బెయిల్ తెచ్చుకున్నాడు అని చెప్పి ప్రజలు అడిగితే ఏ ముఖం ఎక్కడ పెట్టుకుని వీడు మాట్లాడతాడో అయితే నాకైతే తెలీదు. సో పాపి చిరాయువు అని చెప్పేసి అన్నట్టు ఈ నా కొడుక్కి ఇన్ని సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చాడు కానీ ఇక నుంచి వీడు ప్రజలకి ఏమాత్రం సేవలు అవసరం లేదు, నువ్వు బయలుదేరితే మంచిదిరా నాయన అని చెప్పేసి ప్రజలందరూ శతకోటి దండాలు పెడుతున్నారు. నేను కాదు, జనాలందరూ ఈ నా కొడుకు ఇంకా ఎందుకు బతుకున్నాడు, మమ్మల్ని మా డబ్బులు మా ప్రజల డబ్బులు అన్ని ఇన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు తెలిసే ఇన్ని వేల కోట్లు కనబడుతున్నాయి అంటే ఇక తెలియకుండా 14 సంవత్సరాలు వీడు ముఖ్యమంత్రిగా ఏలి ఎన్ని లక్షల కోట్లు కొట్టేశాడో అని చెప్పేసి ప్రజలందరూ గుండెలు బాదుకుని అయ్యో డబ్బులు అయ్యో డబ్బులు, ఈ డబ్బులు ఉండుంటే ఆంధ్ర రాష్ట్రం ఎంత బాగుండేది, ఎంత అభివృద్ధి చెందేది, మేమందరం పిల్లా పాపలతో ఎంత బాగుండేవాళ్ళం. అదే జగనన్న ఒకవేళ ఆ డబ్బులు కనుక అతని చేతికి వస్తే ప్రభుత్వ ఖజానాకు వస్తే ఇంకెన్ని పథకాలు మనకు పెట్టి మనల్ని ఆదుకునేవాడో అని చెప్పేసి అందరూ గుండెలు బాదుకుంటున్నారు. లేడీస్ నిజం, ఈయన కొడుకు చేతికి వెళ్ళింది కాబట్టి ప్రతి దాంట్లో అభివృద్ధి అభివృద్ధి అని వీడి అభివృద్ధి, వీడి కోడల అభివృద్ధి, వీడి హెరిటేజ్ అభివృద్ధి, వీడి పప్పుగాడి అభివృద్ధి, పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజీకి అభివృద్ధి తప్ప అసలు ఆంధ్ర రాష్ట్ర జనాలకేమొచ్చింది అభివృద్ధి? ప్రతి దాంట్లోనూ డబ్బు, ప్రతి దాంట్లో లంచం 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 లంచం. వీడి కింద పనిచేసే ప్రతి ఒక్కడికి లంచాలు ఇచ్చుకుంటూ మన జీవితం అయిపోయింది. ఇప్పుడు మనల్ని అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి ప్రజల డబ్బు ప్రభుత్వం డబ్బు అందులోంచి కూడా డబ్బులు దొబ్బేశాడు. ఈరోజు అనారోగ్య కారణాల రీత్యా ఒక ఫోన్లే పాపం అని చెప్పేసి బెయిల్ ఇస్తే ఈరోజు బయటకు వచ్చి పబ్లిసిటీ నా కొడుకు. ఇలాంటి చెత్తనా కొడుకుల మాటలు మీరు నమ్మద్దు. వీడు రేపు నుంచి ఎలా అయినా పబ్లిసిటీ స్టార్ట్ చేస్తాడు, స్టార్ట్ చేసినా కూడా ఎవరు వీడి చెత్త మాటలకు పడకండి. అసలు నిజమేంటి అనేది మీరు తెలుసుకోండి. మీ అందరికీ ఒక ఒక జ్ఞానం ఉంది, మీ అందరికీ ఒక మా అందరికన్నా ఎక్కువ బ్రెయిన్ ఉంది మీకు. మీ ఓటు ఒక అస్త్రం, ఈ ఓటు అనే అస్త్రాన్ని చెత్తనా కొడుకులకి ఏదో చిన్న చిన్న మాటలకి పడిపోయి మనం అస్సలు ఉద్దేశాలు మార్చుకోవద్దు. మీ అందరికీ తెలుసు, మీరు అందరూ తెలివైన వాళ్ళు, మీ ఓటుని సక్రమంగా వినియోగించుకోవాలని. జై వైఎస్ఆర్ సిపి, జై జగన్.